మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి పదిహేను నెలలు వస్తూ ఉంది ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించి ఈ పదిహేను నెలల కాలంలో ఒక్క కార్యక్రమం కూడా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఇవాళ బడుగు వర్గాల మీద యథేచ్ఛగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది లేకపోతే దాడులు దౌర్జన్యాలంటే ఒకసారి ఒకసారి రెండుసార్లు జరిగితే పొరపాటు గ్రహపాట అనుకుంటాం ఇది ఒక నిత్యకృత్యంగా అలవాటుగా మారిపోతా ఉంది ఏ ఒక్క సంఘటన కూడా మరిచిపోయే పరిస్థితి లేదు అసలు మర్చిపోవడానికి వీలు లేనటువంటి సంఘటనలు అన్ని సంఘటనలు కళ్ళకు కట్టినట్టు ప్రతిరోజు కనపడతా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు డాక్టర్ సుధాకర్ కానీ డాక్టర్ అనితారాణి కానీ వీళ్ళ జడ్జెస్ రామకృష్ణ గారు కానీ జడ్జి అక్రమ కేసు బలాయించబడినటువంటి జడ్జి మాజీ రిటైర్డ్ జడ్జి శ్రావణ్ కుమార్ గారు కానీ ఇవాళ స్థిరోమణం కేసు కానీ మాస్క్ ధరించలేదని చెప్పి పోలీసులు కొట్టి చంపినటువంటి హెరిచర్ల కిరణ్ కానీ ప్రతి సంఘటన కూడా విక్రమ్ దాచేపల్లిలో ఉరజాల నియోజకవర్గంలో హత్యగావించబడినటువంటి సోదరుడు విక్రమ్ గాని అనేక సంఘటనలు వీళ్ళ మాస్క్ రేపుకి గురైనటువంటి దళిత బాలిక గాని ఎన్ని సంఘటనలు ఒక సంఘటన కాదు ఏ సంఘటన కూడా మర్చిపోయే ప్రస ప్రసక్తే లేదు ఒకదానప్పుడు ఒకటి ప్రతిరోజు కూడా ఇబ్బడి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది మొత్తం కూడా వీళ్ళ ప్రభుత్వంలో మరి వీళ్ళ పార్టీ నాయకులు వీళ్ళ యొక్క తాబేదారులు లేకపోతే అధికారులు పోలీసు యంత్రాంగం వచ్చేసినటువంటి దుష్కృత్యాలుగా ఇవన్నీ కూడా మిగిలిపోతా ఉన్నాయి ఒక్క సంఘటన కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఖండించినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీవ్రంగా మొట్టమొదటిసారే ఖండించి వాటి మీద చర్యలు తీసుకుంటే రెండోసారి సంఘటన జరగాలంటే భయపడతారు మళ్ళా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన నూతన్ నాయుడు అనేటటువంటి సినీ నిర్మాత ఇంట్లో ఆయన భార్య ఆయన వాళ్ళ సూపర్వైజరు వీళ్ళందరూ మరి ఇద్దరు కుర్రవాళ్ళు కలిసి శ్రీకాంత్ అనే కుర్రవాడిని ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి కుర్రవాడు పని మానేశాడని చెప్పి పిలిపించి అతన్ని చిత్రవద చేసి కొట్టి గుండు చేపించినటువంటి పరిస్థితి రాత్రి విశాఖపట్నం మహానగరంలో ఇవాళ కనపడతా ఉంది మనకి ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా మన వరప్రసాద్ విషయంలో చర్యలు తీసుకొని ఈ ఈరోజు మరొక సంఘటన జరిగి ఉండేది కాదు అసలు తిరుమలం ఏంటి అంత కోరికగా ఉందా మా దళితుల బొచ్చు మీద మీకు తీసి పంపిస్తుంటే సామూహికంగా అందరూ పంపిస్తారు